హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధి కాపుదల తోడేండి, నడిపించయ్యా. ఏ శోధన అధికారం లేకుండా ప్రభా, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడా, వారితో మాట్లాడండి. మమ్మల్ని నువ్వు మాట్లాడితే దేవా మేము నిలబడతామయ్యా, నువ్వు మాట్లాడితే దేవా మేము బ్రతుకుతాం దేవా, నువ్వు మాతో మాట్లాడితే దేవా సర్వశక్తిమంతుడా మాకు నిరీక్షణ కలుగుతుంది. అటువంటి మాటలతో మమ్మల్ని తృప్తిపరచండి. మేమందరము ప్రభా నాతో సహా మేమందరము నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. నీ నామాన్ని మహిమపరచుకోయ్యా, నువ్వు సహాయం దయచేయండి, ఆశీర్వదించండి, నీ కృపారెక్కల క్రింద భద్రపరచండి దేవా. తోడేంటి నడిపించగలరండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా మార్కు సువార్త 12:30 మార్కు సువార్త 12:30 నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. మరి ఒకసారి చదువుదామండి. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మరొకసారి మనం జాగ్రత్తగా విందామండి మన యొక్క అంశము. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మనము ఏదన్నా పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు, కానీ మనమేం చేస్తామో తెలుసా? కొన్ని కష్టాలు, బాధలు, కన్నీరు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఒకసారి మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒక అనారోగ్యం కలిగినప్పుడు మనం ఏం చేస్తామండి? అనారోగ్యం కలిగినప్పుడు మొట్టమొదటిసారిగా మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటాం. టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత అది ఇంకా ఒక వారం తర్వాత, 2 వారాల తర్వాత తగ్గకపోతే ఏం చేస్తాం? ఇంకా వేరే టాబ్లెట్స్, ఇంకా ఎక్కువ డోస్, తగ్గలేదండి ఇంకా, ఇంకా ఇలాగే ఉందండి అని చెప్పి చేస్తాం. అది నెల అయిపోయింది, అప్పుడు మనం ఏం చేస్తాం? సీరియస్గా తీసుకుంటాం. ఇంకా తగ్గట్లేదు ఏంటి అని చెప్పి మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ చెప్తారు ఇది ఈ ప్రాబ్లము, ఇది కండిషన్ ఇలా ఉంది కాబట్టి మీరు అడ్మిట్ అవ్వండి హాస్పిటల్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? వద్దు వద్దు అని హాస్పిటల్ నుంచి వచ్చేస్తామండి. ఎంత కష్టమైన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం మనం ఏం చేస్తాం? హాస్పిటల్లో జాయిన్ అవుతాం. బెటర్ ట్రీట్మెంట్ కోసం ఎక్కడ మంచి డాక్టర్స్ ఉన్నారు, ఎక్కడ స్పెషలిస్ట్ ఉన్నారని మనం వెతికి వెతికి అందరినీ అడిగి సలహాలు తీసుకొని బ్రతకడానికి, బెటర్ ట్రీట్మెంట్ కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మనం అందరం ఒక తప్పు చేస్తున్నాం. ఏంటో తెలుసా? మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనకి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం దేనికి దూరమైపోతామో తెలుసా? వాక్యాన్ని చదవము,
ప్రార్థన చేయము, ఆరాధనకు వెళ్ళకుండా ఇంకా దేవుడికి దూరం అయిపోతాం. ఒక లోకానుసారంగా వచ్చిన ఒక వ్యాధికే ఒక కన్నీటికే మనము మనుషుల్ని పట్టుకొని అయ్యో నాకు నయం చేయండి నా ప్రాణాలు పోతాయి అని మనం ఎంతగా ప్రతి ఒక్క డాక్టర్ని బతిమాలుకుంటామో అదే అందులాగే మనము నాకు కన్నీరు వచ్చింది నాకు బాధ వచ్చింది నాకు సమస్య వచ్చిందని దేవుడి దగ్గర ఇంకా దగ్గరవ్వకుండా ఆయనకి మొర పెట్టకుండా ఆయన పాద సన్నిధిలో మనము కన్నీరు కార్చకుండా ఇంకా ఏం చేశారు దేవుడు అని ప్రార్థన చేయడం మానివేస్తాం, ఆరాధనకు వెళ్ళడం మానివేస్తాం, వాక్యాన్ని అయితే అసలే చదవం. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితుల్లో మనకి దేవుడు తోడుగా ఉంటారండి. కానీ ప్రతి ఒక్క అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు నేను మన ఆయనతో ఉన్నామా? నువ్వు నేను ఆయన్ని విడిచిపెట్టకుండా ఉన్నామా? ఆయన్ని మనము నువ్వు నేను మన యొక్క ప్రతి ఒక్క అర్థం కాని స్థితిలో మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే మనకి ఏం జరుగుతుందో, అసలు ఎటువంటి సహాయం మనం పొందుకుంటామో, ఏ విధంగా దేవుడు మనల్ని తల పైకెత్తుతాడు, ఏ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో మనం మూడు విషయాలలో ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మరొకసారి చెప్తానండి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మనం మొట్టమొదటిగా ఏం చూద్దాము అంటే, నీ ప్రతి ఒక్క సమస్యకు జవాబు ఏసు మాత్రమే అని మర్చిపోకూడదు. మనం ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉంటామో తెలుసా? నాకు వచ్చిన ప్రతి ఒక్క అర్థం కాని స్థితికి దేవుడు మాత్రమే జవాబు. అది ఎంత అడ్వాన్స్ టెక్నాలజీలో, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీలో అయినా దేవుడికి తెలియకుండా ఏది జరగదు. కాబట్టి నా ప్రతి ఒక్క సమస్యకు దేవుడు మాత్రమే జవాబు అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నమ్ముతావో ఆ యొక్క పరిస్థితుల్లో నువ్వు నేను దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటామండి. మత్తయి సువార్త ఒకరి గురించి మనం ధ్యానిద్దామండి. మత్తయి సువార్త 15:21-28 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 15:21-28 మనం అక్కడ చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తూరు సీదోను అనే పట్టణంకి అనే ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తూరు సీదోను ప్రాంతం ఏ విధంగా ఉంది అంటే, దేవుడే అక్కడి ప్రజలు దేవుడు ఎన్నుకున్నారు. ఏ విధంగా ఎన్నుకున్నారో తెలుసా? ఆ యొక్క కాలంలో, పాత నిబంధన కాలంలో సలోమోను ఆ మందిరం కట్టడం కోసం దేవదారు వృక్షాలు ఆ తూరు సీదోనులో నుంచి అక్కడ ప్రజలే అక్కడ రాజే వారికి సహాయం చేసేటట్లు. అంతేకాకుండా ఏలియా కరువులో సారెపాతు ఊరిలో, అది ఎక్కడుందో తెలుసా అండి? సీదోనులో ఒక ప్రాంతమే సారెపాతు ఊరు. అక్కడి ప్రజలను దేవుడు ఎన్నుకున్నారు. కానీ వారు ఏం చేశారో తెలుసా? దేవుడికి దూరం అయ్యారు, దేవుణ్ణి దూరం చేసుకున్నారు. అటువంటి ప్రాంతానికి యేసయ్య వచ్చారు. అటువంటి ప్రాంతానికి, తూరు సీదోను అనే ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఒక కానాను స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుతుందని ఆవిడ నెమ్మదిగా చెప్పలేదండి, కేకలు వేసి చెప్పింది. అంటే చిన్న వయసు నుంచి, ఎప్పటి నుంచో తన బిడ్డ యొక్క, ఆ యొక్క కుమార్తె యొక్క బాధను తను కళ్ళారా చూస్తూ తట్టుకోలేక యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభా నా బిడ్డ బాధపడుతుందయ్యా, బహుగా బాధపడుతుంది, నన్ను కరుణించు ప్రభా అని కేకలు వేసి పెద్ద పెద్దగా చెప్తూ ఉన్నప్పుడు, బైబిల్లో దేవుడి దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా దేవుడు దూరపరచలేదండి. కానీ ఇక్కడ మనం చూస్తే యేసయ్య ఏమన్నారో తెలుసా? ఒక్క మాట కూడా ఆవిడతో మాట్లాడలేదంటండి. ఒక్క మాట కూడా ఆవిడతో మాట్లాడలేదు. ఆవిడతో మాట్లాడలేదు, ఏమి మాట్లాడలే. ఆవిడ కేకలు వేస్తుంది, అయినా కూడా ఒక్క మాట కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు. మాట్లాడకమన్నప్పుడు ఆయన యొక్క శిష్యులు, ఆయనతో ఉన్న శిష్యులు అన్నారు, ఈమె కేకలు వేస్తుంది, ఈమెను ఇంటికి పంపించేద్దామా అని చెప్పినప్పుడు ఆమెతో దేవుడు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే, ఇస్రాయేల్ ఇంటి వారైనా నశించిన గొర్రెల వద్దకే, కానీ నేను ఎవరి వద్దకు నేను పంపబడలేదు అని యేసుక్రీస్తు వారు ఆ కానాను స్త్రీతో చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, నేను నీ కుమార్తెను స్వస్థపరచలేను, నేను నీ కుమార్తెను స్వస్థపరచను, నేను నీ కుమార్తెను కోసం రాలేదు ఇస్రాయల్ అని దేవుడు ఇండైరెక్ట్గా ఆవిడతో చెప్తారు.
చెప్తున్నా కూడా అక్కడ ఫస్ట్ టైం ఏమీ మాట్లాడలేదు. తర్వాత నేను మీ కోసం రాలేదు, ఇశ్రాయేలు తప్పిపోయిన నశించిన గొర్రెల కోసం వచ్చాను అని దేవుడు చెప్తున్నా కూడా మరలా స్త్రీ ఏమంటుందో తెలుసా, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేస్తానా వేస్తారా అని దేవుడు చెప్పినప్పుడు అంటే డైరెక్ట్ గా అన్నారండి, కుక్క పిల్ల లాంటి వాళ్ళు మీరు మీ అని ఆవిడని డైరెక్ట్ గా అన్నా కూడా ఆవిడ ఏమి మాట్లాడకుండా నిజమే ప్రభా ఏమి సమాధానం వచ్చిందో తెలుసా, నిజమే ప్రభా కుక్క పిల్లలు కూడా తమ యజమాను యొక్క పిల్లల యొక్క కింద పడిన రొట్టె ముక్కలు తింటాయి కదా అని, ప్రభా నువ్వు తప్ప నా కుమార్తెకి దిక్కెవరు లేరయ్యా, నా సమస్యకు దిక్కెవరు లేరయ్యా, ఏసయ్య మాట్లాడకపోయినా మౌనంగా ఉండినా నేను నీ కోసం రాలేదమ్మా అని చెప్పినా కూడా, కుక్క పిల్లవి అని చెప్పినా కూడా ఆమె విడవకుండా నా యొక్క సమస్యకు నా కుటుంబంలో జరుగుతున్న ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను బాధపరుస్తున్న నా కుటుంబంలో సమాధానాన్ని సంతోషాన్ని లేకుండా చేస్తున్న సమస్యకు నువ్వు మాత్రమేనయ్యా, ఈ యొక్క హాస్పిటల్ డాక్టర్ కాదు ప్రభా, నీ పాద సన్నిధిలో కన్నీరు కారుస్తున్నానయ్యా, నిన్నే అడుగుతున్నాను నువ్వు మౌనంగా ఉన్నా కూడా నా సమస్యకు సమాధానం నీవే అని ఆ కానాను స్త్రీ గ్రహించింది. కాబట్టి ఏసయ్య ఒక మాట చెప్తారండి 28వ వచనం ఒకసారి అందరం కలిసి చదువుదామా, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పెను, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. చూశారు కదా అండి, ఆ గడియలోని అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఆ తల్లి చేసిన మాట తెలుసా, మొట్టమొదటిగానే వెళ్ళిపోయాలి. ఏసయ్య ఏం మాట్లాడట్లేదులే, నేను కేకలు వేసి చెప్తున్నా, ఏసయ్య ఏమీ మాట్లాడట్లేదని వెళ్ళిపోవాలి. కానీ ఆ స్త్రీ బ్రతిమాలుకుంది, నా సమస్యకు నా కుటుంబంలో ఉన్న సమస్యకు నీవు మాత్రమే ప్రభా సమాధానం. మనం కూడా గ్రహించాలండి, మనం ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచంలో మనకు వచ్చే సమస్యలకు కొన్ని విషయాలలో కొంతమంది సహాయం చేయగలరు కానీ చాలా ప్రతి విషయంలో దేవుడు మాత్రమే మనకు వచ్చే సమస్యలకు సమాధానం అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, నీకు కన్నీరే కన్నీరే రోజంతా 24 గంటల్లో నిద్రపోయినట్టు తప్ప మిగతా సమయమంతా కన్నీటితోనే నువ్వు గడుపుతున్నావేమో, ఆ సమయంలో కూడా మన యొక్క సమస్యకు దేవుడు మాత్రమే సమాధానమని గ్రహించి నువ్వు ఆయన్ని విడిచిపెట్టకూడదు. మన యొక్క వాక్య ప్రసంగాంశం, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. రెండవదిగా, నీ సమస్య దేవునికి ప్రశ్న కాదు అని నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలండి. అవునండి, మనల్ని చూసినప్పుడు చాలామందికి ప్రశ్నలు వస్తాయి, ఏం జీవితాలు వీళ్ళవి అని. అవును, రెండవదిగా మనం చూసినట్లయితే నీ సమస్య దేవునికి ప్రశ్న కాదు అని మనం గ్రహించాలి. అవునండి, మనల్ని చూసినప్పుడు చాలామందికి మన యొక్క జీవితాలని మనం చూసినప్పుడు చాలామందికి ప్రశ్నగా ఉంటుంది, కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి మన జీవితం ప్రశ్న కాదండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీద పేతురు యోహాను యాకోబుని వెంట పెట్టుకొని రూపాంతర కొండ మీద నుంచి వచ్చేసినప్పుడు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు కింద జరుగుతున్న కింద చాలా జనసమూహం మిగతా శిష్యులతో గుంపుగూడి ఉండడం చూసి ఏం జరుగుతుంది ఏమవుతుందని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొండ దిగి వచ్చి అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక తండ్రి ఏసే దగ్గరికి వచ్చి ఈ మాట అంటారండి, బోధకుడ మూగ దెయ్యం పట్టిన నా కుమారుణ్ణి నేను తీసుకొచ్చాను, ఎన్నో సంవత్సరాల నుంచి మూగ దెయ్యంతో పట్టిన వాడు ఎక్కడ పడినా అక్కడ వాడిని పడిపోతాడు, నురగ కార్చుకొని అక్కడే పళ్ళు కొరుకొని మూర్చలిస్తాడు, దాన్ని వెళ్ళగొట్టమని ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని నేను నీ శిష్యుల యొద్దకు తీసుకొచ్చాను ప్రభా, వారు కూడా ఏమీ చేయలేకపోయారు. చూసారా అండి, ఆ బిడ్డ యొక్క ఆ తండ్రి కుమారుడి యొక్క సమస్య శిష్యులకు ఒక ప్రశ్న అయిపోయింది, ఏంటి మేము ప్రార్థన చేస్తాం ఎన్నో అద్భుతాలు చేసాం కానీ ఇది చేయలేకపోతున్నామేంటి, ఒక సమస్య అయిపోయింది, ఒక ప్రశ్న అయిపోయింది. అయితే యేసుక్రీస్తు వారు మరలా ప్రార్థన చేసి ఆ తండ్రిని ఒక మాట అడుగుతారు, ఎప్పటి నుంచి నీ కుమారుడు బాధపడుతున్నారు, ఒక్కసారి వాక్యాన్ని చదవండి 14వ వచనం నుంచి 9వ అధ్యాయము మార్కు సువార్త 14వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తే ఎన్ని సంవత్సరాలంటే ఆ తండ్రి సమాధానం ఇస్తారండి, బాల్యం నుంచే ప్రభువా
బాల్యం నుంచి నేను నా బిడ్డ ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం నురగ కక్కుకోవడం మూర్ఛరిల్లడం నేను చూస్తున్నానయ్యా ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఒక కొన్ని నెలలు సంవత్సరాలు ఎలా కాపాడతానో అప్పటి నుంచి యవనస్థుడైన బిడ్డను నేను కంటికి రెప్పలా కాపాడుతున్నాను ప్రభా ఆ దయ్యం పట్టి పీడిస్తుందయ్యా నా కుమారుణ్ణి అని అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు అని అని ఆయనతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తారండి నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని తన తండ్రితో చెప్పినప్పుడు ఆ తండ్రి ఒక మాట అంటాడండి ఏంటో తెలుసా అందరం కలిసి చదువుదామండి 24వ వచనం వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను చూసారా అండి అక్కడ ప్రభా నా బిడ్డ జీవితం నాకు ఒక ప్రశ్న అయ్యా చిన్నప్పటి నుంచి ఎంత మందిని కలిసి ఉంటాడండి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడు నా బిడ్డ జీవితం నాకు ఒక ప్రశ్న ప్రభా నేను మీ శిష్యులు గొప్పగా చేస్తారని స్వస్థత దేస్తారని శిష్యుల ఇద్దరికి తీసుకొచ్చాను ప్రభా వారు ఏం చేయలేపారు ప్రశ్న అయిపోయిందయ్యా నేను స్వస్థపరత లేదా అని నాకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది ప్రభా నువ్వు చెప్తున్నావు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి ప్రభా నా బిడ్డ జీవితం స్వస్థత పరచబడుతుందని అపనమ్మకం ఉండకూడదయ్యా నాకు అని ఆ తండ్రి అక్కడ వేడుకుంటున్నారండి మనం కూడా అనేకమైన సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్న సమస్య విషయంలో అపనమ్మకం వచ్చేస్తుంది ఇంక ఇది ఇంతేలే కొన్ని కొంతమంది అనే మాటల వల్ల ఇంకా నా జీవితం ఇంతేలే ఈ స్థితి దీనితో ముగించబడుతుందిలే అనుకుంటాం దేవుడు ఈ మాట చెప్తా ఉన్నారు ఆ సమస్య అనేది నీకు ప్రశ్నేమో నాకు ప్రశ్న కాదు అని దేవుడు చెప్తా ఉన్నారు బాధపడొద్దు తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు మూగ చెవిటి దయ్యమా వాణ్ణి వదిలి పొమ్మని ప్రార్థన చేసినప్పుడు వాణ్ణి విలవిల విలవిల లాడించేసి వాడు చచ్చిన వాడిని వాడే పడిపోయాడండి పడిపోయినప్పుడు అక్కడ జన సమూహము ఇంకా చనిపోయారు అనుకున్నారు చూసారా విలవిలలాడించి కొట్టుకొని కొట్టుకొని అక్కడ పడిపోతే ఆ చిన్న బిడ్డ జన సమూహము చనిపోయాడు అనుకున్నారు వారికి కూడా ఇంకా ప్రశ్న ఎందుకంటే వారు అదంతా చూస్తున్నారు శిష్యులు ఏం చేయలేకపోయారు తండ్రి చెప్పారు చిన్నప్పటి నుంచి ఈ విధంగానే ఉంది అని అపనమ్మకం ఉండకూడదు ప్రభా అని అడిగారు ఆ చనిపోయింది చనిపోయారు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెయ్యి పట్టి లేవనెత్తగా వాడు నిలబడ్డాడు అవునండి మన ప్రశ్న చూసే వాళ్ళకి వినే వాళ్ళకి బంధువులకి స్నేహితులకి ప్రశ్న అవ్వచ్చేమో అందరూ నిన్ను చూసి ఇంకా ఈ స్థితి ఇంకా చచ్చిపోయే వరకు ఇంతే వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితం అని అనుకుంటున్నారేమో నీ సమస్య నా సమస్య దేవుడికి ప్రశ్న కాదు అది నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలండి మనం ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటామో ఎప్పుడు కూడా మన జీవితాలను ఏ స్థితిలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం ఆయననే హత్తుకొని ఉంటాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు మొట్టమొదటిగా నీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమస్యకు జవాబు దేవుడు మాత్రమే అని మనం గ్రహించాలి రెండవదిగా నీ యొక్క సమస్య దేవునికి ప్రశ్న కాదు మూడవదిగా చివరిగా చూద్దామండి నీ ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ప్రేమించు నీ తల పైకెత్తుతాడు అవునండి నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడికి ఇష్టమైనట్లుగా దేవుడికి ఇష్టమైనట్లుగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నువ్వు నేను ఉన్నట్లయితే దేవుడు మన యొక్క తలలను పైకెత్తుతారు నేను ఒక మిషనరీ యొక్క ఒక మిషనరీ స్టోరీని ఒక మిషనరీ యొక్క జీవితాన్ని నీ ముందు ఉంచాలనుకుంటున్నానండి ఆమె పేరు మేరీ స్లెస్లర్ ఏంటండి మేరీ స్లెస్లర్ ఆమె 1848లో స్కాట్లాండ్లో జన్మించారు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారండి ఆమెతో పాటు తన కుటుంబంలో 7 సంతానం అండి ఒక నిరుపేద కుటుంబంలో స్కాట్లాండ్లో జన్మించినప్పుడు ఆ కుటుంబ పోషణ కోసం వారి తల్లి ఒక బట్టల ఫ్యాక్టరీలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేది తనకి 14 వయసు ఉన్నప్పుడే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు తన కుటుంబం పోషింపబడడం కోసం తన కుటుంబంలో ఉన్న పిల్లలందరూ
పన్నెండు గంటలు ఆ ఫ్యాక్టరీలో పని చేయాల్సి వచ్చేది. కానీ సాయంత్రం వచ్చిన తర్వాత తను చదువుకుంటూ ఉండేది. ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి గారి ద్వారా యేసుక్రీస్తు గురించి ఈ యొక్క మేరీ తెలుసుకొని ఆయనకి జీవితాన్ని ప్రభా నేను నీ నువ్వు ఎంతో గొప్ప దేవుడు ప్రభాని గ్రహించి సొంత రక్షకుడిగా అంగీకరించింది. అంగీకరించడమే కాకుండా అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఒకసారి చూద్దామండి. ఆయన ఆమె యొక్క తండ్రి ఎప్పుడు తాగుతూ ఉంటారు, వాళ్ళ తల్లిని కొడతా ఉంటారు. ఎన్నో రాత్రులు తాగి వచ్చినప్పుడు ఆమెను కొట్టడం వల్ల తిట్టడం వల్ల ఈ పిల్లలందరూ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆ యొక్క నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారండి వారు. ఎందుకంటే వారి నాన్నగారు ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. ఆ విధంగా వాళ్ళ జీవితాలు ఉంటా ఉండేవి ఆ విధంగా. కానీ ఆ తల్లిగారు ఎప్పుడు కూడా మేరీకి తన కుటుంబంలో ఉన్న ఏడుగురు పిల్లలకి ఆఫ్రికా గురించి, నల్ల జాతి వారి గురించి, అక్కడ దేవుడి గురించి, దేవుడు తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరుని వారి గురించి చెప్తా, వారిని ప్రోత్సహిస్తా, ఎంతో భయభక్తులతో వారిని పెంచుతూ ఉండేది. ఆ విధంగా పెంచుతూ ఉన్నప్పుడు వారి కుటుంబంలో ఉన్న పెద్ద వ్యక్తి అయిన వారి అన్నగారు రాబర్ట్ గారు, అమ్మా నేను ఆ నల్లజాతి ఆ యొక్క ఆఫ్రికా దేశానికి ఒక మిషనరీగా వెళ్తానన్నప్పుడు ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషించిందండి మిషనరీగా వెళ్తాడని. కానీ వెళ్తారు అనుకున్న నెల రోజుల ముందే ఆ రాబర్ట్ గారు చనిపోయారు. రాబర్ట్ గారు చనిపోయారు అయినా కూడా వారిని దేవుని విడిచిపెట్టలేదు. మేరీకి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికీ, 20 సంవత్సరాలు వచ్చేటప్పటికీ తన తండ్రి గారు ఇంకొక అన్నగారు చనిపోయారు. ఆ కుటుంబంలో 3 మరణాలు జరిగాయి. కానీ మేరీ వాళ్ళు ఎక్కడా కూడా కృంగిపోలేదండి. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు నేను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను ఆ ఫ్యాక్టరీలో పనిచేసి అంతా సంతోషంగా ఉండేది. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా గృహంలో ఇంకా కష్టం ఎక్కువైపోయింది. 3 మరణాలు జరిగాయి. ఆ కుటుంబ పోషణ అంతా నా భుజాల మీద పడింది. నేనే వీళ్ళందరినీ చూసుకోవాలి అని అన్నది అనుకోలేదండి. ఇంకా ఎంతో నమ్మకంగా ప్రతి వారం సన్నిధికి వెళ్తూ, దేవుని సన్నిధికి వెళ్తూ, అక్కడ సండే స్కూల్ తీసుకుంటూ మిగతా రోజుల్లో ఎంతో కష్టపడి దేవుని సహాయంతో ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేదంటే ఆ విధంగా తను వెళ్తూ ఉండగా. కానీ తనకి ఎప్పుడు ఇంకా ఆలోచనలు కూడా ఇంకా వెళ్ళగలనా అన్న ఆలోచన, ఆఫ్రికా వెళ్ళగలనా నేను మా యొక్క అన్నయ్య వెళ్తానన్నారు కానీ వెళ్ళలేకపోయారు. నేనన్నా వెళ్ళగలనా అన్న ఆలోచన ఉంది కానీ తన యొక్క పరిస్థితుల వల్ల, తన యొక్క బాధ్యతల వల్ల అలా ఉండిపోయింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక ఆఫ్రికాలో ఉన్న ఒక మిషనరీ చనిపోయారని వినినప్పుడు వాళ్ళ అమ్మకి వచ్చి, అమ్మ నేను ఒక మిషనరీగా ఆఫ్రికా వెళ్తాను అని చెప్పినప్పుడు వాళ్ళ తల్లి ఎంతో బాధ్యత ఉన్నా కూడా సంతోషించి పంపించిందండి. వెంటనే మేరీ ఎంతో సంతోషంగా ఓడ ఎక్కి ఆ యొక్క ఆఫ్రికానికి ప్రయాణమే అక్కడికి వెళ్ళింది. మనకి ఆఫ్రికా అంటే మనందరికీ తెలుసు ఖండండి, చీకటి ఖండము అంటారు. అంటే డార్క్ కాంటినెంట్ అంటారు. అంటే అక్కడ స్త్రీలు పురుషులు ఉంటారు. స్త్రీలు అక్కడ ఏదైనా తప్పు చేస్తే పురుషులు వాళ్ళని బాగా మరుగుతున్న నూనెలో పడేస్తారంట. అంతేకాదు చిన్న తప్పు చేసిన వారిని చంపేస్తారంట. అంతేకాదు అక్కడ కమల పిల్లలు ఎవరైనా పుట్టినట్లయితే వారు ఏదో తప్పు చేశారని తల్లిని ఆ కమల పిల్లల్ని పుట్టిన వెంటనే చంపేస్తారంట. అంత భయంకరమైన మనుషులనే తినే ఆ యొక్క దేశంలోనికి, ఆ యొక్క ప్రాంతంలోనికి మేరీ వెళ్ళింది. వెళ్ళగానే అంత సజావుగా జరిగింది అనుకుంటున్నారా? ఈమెకి చాలా వ్యతిరేకతలు. ఎంతోమంది ఈ విధంగా ఆ యొక్క పరిస్థితులు తెలుసుకున్న తర్వాత ఎలా అయినా నేను ఆ కమల పిల్లల్ని, తల్లిని కాపాడాలని ప్రతిరోజు ప్రార్థన చేసేస్తూ ఉండేది. కొన్ని నెలల తర్వాత ఏం జరిగిందంటే, ఎవరో చెప్పారు ఒక స్త్రీకి కమల పిల్లలు పుట్టారని ఒక రాత్రి తెలిసినప్పుడు వెంటనే మేరీ అక్కడికి వెళ్ళింది. అప్పటికే ఆ స్త్రీని చంపేశారండి. చంపేసిన తర్వాత ఆ కమల పిల్లలు ఒక అమ్మాయి అబ్బాయి పుట్టారండి. బాబు పాప పుట్టినప్పుడు అక్కడ పాపను ఎత్తుకొని బాబును కూడా తీసుకెళ్దాం అనుకునేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి బాబును తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆవిడ స్థితి ఇంకా ఘోరంగా అయిపోయింది. ఎలా అంటే దూరం పెట్టేశారు. కనీసం కావలసిన సదుపాయాలు కూడా ఆవిడకి కల్పించకుండా, ఎవరు మాట్లాడకుండా, ఏమన్నా సహాయం కావాలని అడగకుండా, అటువంటి స్థితిలో కూడా మేరీ దేవుణ్ణి వదలలేదండి. ఒక చిన్న గుడిసెలో ఆ విధంగా కాపాడిన కవల పిల్లలను, ఆ విధంగా కాపాడిన పిల్లలను ఆవిడ చూసుకుంటూ
ఉన్నదేదో వారికి పెడుతూ ఎన్నో రోజులు ఆవిడ పస్తుంటూ అక్కడ ఉన్న వారికి దేవుని స్తువార్త ప్రకటించాలని ఎంతో ప్రయాసతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ విధంగా కొనసాగుతూ ఉండండి. కొన్ని రోజులకి చాలా కొంతమంది దేవుణ్ణి తెలుసుకున్నారు. ఈమెకి ఆ విధంగా తెలుసుకున్న తర్వాత దేవుడు కార్యం జరుగుతుంది, దేవుడు నన్ను నిలబెడుతున్నారు ఇక్కడ అనుకుంటున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి, ఆవిడకి భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఇక్కడే నేను ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి వెంటనే ఆఫ్రికా నుంచి స్కాట్లాండ్కి మరలా ప్రయాణమైందండి. దేవుడు స్వస్థపరచొచ్చు కదండి అక్కడ, కానీ దేవుడి ప్రణాళిక ఒకటి ఉంది. ఆఫ్రికా నుంచి స్కాట్లాండ్కి ప్రయాణమై అక్కడ కొన్ని నెలలు తర్వాత ట్రీట్మెంట్ తర్వాత మరలా ప్రభా నేను మరలా ఆఫ్రికాకు వెళ్తాను ప్రభా అని తెలుసుకున్నప్పుడు ఆ స్కాట్లాండ్లో ఉన్న కొంతమంది వారు ఎలా జరుగుతుంది అక్కడ నీ యొక్క పరిచర్యను అడిగినప్పుడు తను ప్రతిదీ కూడా విషయాన్ని వివరించి చెప్పినప్పుడు వారు తనని ఆఫ్రికా దేశానికి ఆ విధంగా పంపించకుండా ఒక మెజిస్ట్రేట్గా ఒక తల ఎత్తుకునే స్థానంలో దేవుడు నిలబెట్టి దేవుడు ఎలా వదిలేస్తాడండి. పస్తులుండడం ఆవిడకి అవమానకరంగా ఏమి ఎవ్వరు ఒంటరితనంగా ఒక దేశాన్ని వదిలేసి వచ్చిన ఒక స్త్రీని దేవుడు ఎలా వదిలేస్తాడు. ఒక అనారోగ్యాన్ని తెప్పించి అనారోగ్యాన్ని తనకి కలగచేసి స్కాట్లాండ్కి పంపించి మరలా స్కాట్లాండ్ నుంచి ఆఫ్రికాకి తను పూర్వస్థితిలాగా రాలేదండి. పూర్వం ఎలా వచ్చిందో అలా రాదు. ఒక మెజిస్ట్రేట్గా వచ్చి తన యొక్క అధికారంతో ఇప్పుడు దేవుని గురించి ఆఫ్రికాలో ప్రకటించడం మొదలుపెట్టింది. చూసారా ఎంతగానో తను నమ్మకంగా ఉంది. అయ్యో నేను పరిచర్యకు వెళ్తున్నాను, ఒక దేశానికి వదిలేసి ఒక దేశాన్ని దాటి వెళ్తున్నాను, దేవుడు సాయం చేస్తారు. కానీ కొన్ని రోజులు కష్టపడింది, దేవుడు తల పైకెత్తాడు. మన యొక్క ప్రతి ఒక్క స్థితిలో నువ్వు దేవుణ్ణి హత్తుకొని ఉంటే ఆవిడ ఆ మెజిస్ట్రేట్గా వెళ్ళి అనేక మందిని తన యొక్క అధికారంతో ఇంకా గొప్పగా సేవ చేసి ఆవిడందరినీ మేరమ్మ అంటారంట. ఎందుకంటే ఆవిడకి ఆ యొక్క నాగరికతను అంతా దేవుణ్ణి పరిచయం చేసింది కాబట్టి వారందరూ ముద్దుగా అమ్మ అని పిలుచుకుంటారంట. మన తలలు పైకెత్తువాడండి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వాధికారి, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యేసయ్యా ఏ పరిస్థితి గుండా నీ బిడ్డలు వెళ్తా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఏ పరిస్థితిలో కూడా నువ్వు మమ్మల్ని వదలవు దేవా, కానీ మేము నిన్ను వదిలేస్తున్నామయ్యా. అటువంటి ఆత్మీయ స్థితిలో అటువంటి భయంకరమైన స్థితి నుంచి బయటకు వచ్చి ప్రభా ప్రే పరిస్థితి అయినా ప్రభా నువ్వు మాత్రమే సమాధానం అని మేము తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆశ్చర్యకరుడా పరిశుద్ధాత్మదేవ సర్వోన్నతుడా తండ్రి యేసయ్య ప్రభా, మా సమస్యని యొక్క ప్రశ్న కాదని మేము గ్రహించాలయ్యా తండ్రి. నిన్ను హత్తుకొని ఉంటే మా తలలను పైకెత్తు వాడవని మేము గ్రహించాలయ్యా. సహాయంను దయచేయండి, నీ నామాన్ని గణపరచుకోనండి ప్రభా. ఎన్ని సమస్య గుండా వెళ్ళి నీకు దూరమయ్యారో నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. తలలు పైకెత్తువాడు నా దేవుడు ఉన్నాడు, నేను ఆయన్ని హత్తుకోవాలి. ఏ పరిస్థితి అయినా నేను క్షమాపణ అడిగి నా దేవుణ్ణి మాత్రమే నేను హత్తుకొని ఉండాలన్న ఆత్మీయ స్థితిని ప్రభా ఒక్కసారి సరిచేసి వారిని నీ కృపలో నిలబెట్టు దేవా. నీ నామాన్ని ఘనపరచుకోదేవా. నీ కృపా కాపుదల దయచేయ, ఆశీర్వదించండి అయ్యా. నీ కార్యాన్ని జరిగించుకోనండి యేసు నామంలో ప్రభా. యేసయ్య ప్రతి ఒక్కరు నిన్ను హత్తుకొని ఉండే జీవితాన్ని సహాయమును దయచేయండి, నీ కృపలో నిలబెట్టండి. యేసు నామం అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. చూశారు కదా అండి, మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడండి. మన హృదయాన్ని చూస్తారు, ఆ హృదయంలో ఎంత విశ్వాసం ఉందో చూస్తారు. ఆ విశ్వాసాన్ని మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా చీ నీ బ్రతుకింతే అని లోకస్తులన్నా కూడా నువ్వు దేవుని వైపు చూడు, వాళ్ళ ఎదుటే నీ తల దేవుడు పైకెత్తుతాడు. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే ఆయనకి నీ సమస్య నా సమస్య ప్రశ్న కాదని మనం గ్రహించి ఆయన మాత్రమే సమాధానమని మనం గ్రహించి మనం దేవుణ్ణి వైపు చూడగలిగితే మన తలలు పైకెత్తుతాడండి. గొప్పగా అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తాడో తెలుసా. నిన్ను చూసినప్పుడు నువ్వు కాదు నీ దేవుడు తీసుకొచ్చాడు నిన్ను బయటికి అంటారండి. ఎంత గొప్ప ధన్యత. మనల్ని చూసినప్పుడు మన పేరు కన్నా మన దేవుడు పేరు మహిమపరచబడితే అంతకంటే గొప్ప సాక్ష్యం ఈ లోకంలో మనకేం కావాలండి.
అంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మనకి ఇస్తారు, మన తలలు పైకెత్తుతారు. కాబట్టి నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టని ఒక గొప్ప స్థితిని, ఆత్మీయ స్థితిని నీ కుటుంబం నా కుటుంబం పొందుకొనును గాక. దేవుడిని మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.